క్షేత్రంలోని సరస్వతీ నదీ పరివాహక ప్రాంతంలో సరస్వతీ నదికి ఒక ఉద్గమ స్థానంగా పేర్కొనదగిన ప్రదేశం ఆదిబదరి. ఇక్కడ సరస్వతీ నది సత్యయుగం నుంచి అంటే ఆది కృతయుగం నుంచి ప్రవహిస్తున్నది అని స్థానికుల పౌరాణికుల విశ్వాసం. భారతీయ విజ్ఞానధారకు సాక్షి అని అందరూ నొక్కివక్కాణించే ప్రదేశమిది. ఈ ఆదిబద్రిలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు సరస్వతీ ఉద్గమ స్థలం, శ్రీ ఆదిబద్రి నారాయణ మందిరం, శ్రీ కేదారనాథ శివమందిరం, శ్రీ మాతా మంత్రాదేవి మందిరం, సోంబు నది, గర్భగుడిలో బదరీనారాయణ స్వామి వారి నల్లరాతి విగ్రహం ఒక గాంభీర్యాన్ని సంతరించుకుని కానవస్తుంది. ఆ స్వామి విగ్రహం చక్కటి దివ్య వస్త్రాలతో భాసిల్లుతుంటుంది. సాధారణంగా ఇతర దేవాలయాలలోని విష్ణు విగ్రహాలలో కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో శంఖం ఉంటాయి. కాని ఇక్కడ ఎడమ చేతిలో చక్రం, కుడి చేతిలో శంఖం ఉండటం గమనించదగిన విషయం. శ్రీ బద్రీనారాయణ స్వామివారి విగ్రహం ధ్యానముద్రలో దర్శనమిస్తుంది. ఇక్కడ దేవాలయంలో ఒక ఆకర్షణీయమైన విషయం, శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహాభారత యుద్ధ సమయంలో పూరించిన పాంచజన్య శంఖంగా చెప్పబడి ఒక దివ్య శంఖం ఇక్కడ ఉండటమే. నిశితంగా గమనిస్తే భారతీయ వాంగ్మయానికి ఆధారభూతమైన దివ్య గ్రంథ సముదాయమంతా సరస్వతీ నదీతీరంలోనే ప్రభవించింది. అది వ్యాసమహాముని అనితర సాధ్య మహత్తర ప్రయత్నం వలని. హిమాలయాలలోని బదరికాశ్రమం వద్దనున్న సరస్వతీ నదీతీరంలో వ్యాసుని తపఫలంగా వేదాలు నాలుగుగా, ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వ వేదములుగా అవతరించాయి. అక్కడే శ్రీమహాభారతం కూడా ఆవిర్భవించింది. ఆ పిమ్మట కురుక్షేత్రంలో సరస్వతీ నదీ ఉద్గమస్థానమైన బ్రహ్మ సరోవరం వద్ద సమస్త భారతీయ ఆధ్యాత్మ సరస్సులు సహస్ర భావకమలమై దివ్య తేజో విరాజితమై శ్రీమద్ భగవద్గీత అవతరించింది. శ్రీమహావిష్ణువు యొక్క దివ్య చరితామృత ప్రచారకమై ప్రపంచమంతటా ఆస్తిక బీజములను వెదజల్లటం కోసం సకల వేద సారమై సర్వజనోద్ధారకమై శ్రీమద్ భాగవతం ఈ ఆదిబద్రిలో ప్రాదుర్భవించింది. ఈ ప్రదేశంలో నివాసమేర్పరచుకుని ఆధ్యాత్మ జీవనాన్ని కొనసాగిస్తున్న శ్రీ వినయస్వరు బ్రహ్మచారితో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన ఇలా చెప్పారు. పురాణో మే వర్ణన్ హై వ ఋషియో కా భీ మాన్యతా హై ఔర్ ఋషియో నే భీ అప్నే జో శోధ కార్యసే జో భీ ఇస్ జగహ పే ఉద్గ్రిత్ కీ జో చీజ్ బతలాయి కి ఏక్ బార్ సృష్టి మే ఏక్ బడ్వానల్ నామ్ కా రాక్షస్ ఆయా. उस राक्षस ने पूरे सृष्टि में एक तूफान जैसी स्थिति बनाई जिससे कि पूरी सृष्टि तहस नहस होने लगी थी. माता सरस्वती ने अपने तपबल से बडवानल नाम के राक्षस को पकड़ा और पकड़ करके उसे द्वारका समुद्र के किनारे ले गई और वहां जा करके बोली कि हे बडवानल, तुम मेरे साथ समुद्र में प्रवेश करो, नहीं तो मैं तुझे यहीं पर मृत्यु दंड दे दूंगी. बडवानल नाम का राक्षस मृत्यु दंड से बचने के लिए वो बोला कि मैं समुद्र में रहना पसंद करूँगा. माता सरस्वती स्वयं बडवानल को लेकर के समुद्र में प्रवेश कर गईं. उस समय सरस्वती को यह श्राप था कि तुम कलयुग में नहीं दिखोगी. जैसे माता सरस्वती बडवानल को लेकर समुद्र में प्रवेश की हैं तो बडवानल ने वहाँ पर फिर से एक बार जम्हाई ली. जम्हाई लेने से पूरी सृष्टि में तहस नहस चालू हो गया. माता सरस्वती बोली कि आज के बाद से तुम ना कोई जम्हाई लोगे ना कुछ लोगे, अपने जीने के लिए हल्की हल्की सांसें लेते रहोगे, जिसके कारण आज भी समुद्र के अंदर लहरें हमेशा
चलती रहती हैं वो लहरें 24 घंटे, वो बडवानल नाम का है। जैसे माता ने बडवानल को अंदर प्रविष्ट करा के उसको स्थान दे करके कि तुम सृष्टि, तुम पृथ्वी लोक पे कभी नहीं दिखोगे, समुद्र में ही रहोगे, माता सरस्वती जैसे ऊपर आ रही हैं 33 कोटि देवता उनके ऊपर पुष्प वर्षा कर रहे हैं कि हे माँ, आज आपने सृष्टि में एक सुंदर शांति स्थापित की है जिससे सभी देव प्रसन्न होकर के आपको कलयुग में पुनः दृश्य होने का वरदान देते हैं। కపాల మోచన్. ఇది హర్యానాలోని అంబాలా జిల్లాలో బిలాస్పూర్ నుంచి రంజిత్ పుత్రాకు వెళ్లే మార్గంలో జగ్ధారి పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కలేసర్ అడవులకు దగ్గరలో సరస్వతి నది ఒడ్డున ఉంది. ఈ ప్రదేశం ప్రక్కనుంచే ప్రవహించే సరస్వతీ నది యొక్క ఒక పాయ ఈ ప్రదేశంలో అర్ధచంద్రాకారంలో ఒక జలకుండంగా ఏర్పడింది. ఈ సరస్వతీ కుండం అర్ధచంద్రాకారంలో ఉండటం వల్ల దీనికి చంద్ర సరోవరం లేదా సోమతీర్థం అని పేరు కూడా ప్రసిద్ధిలో ఉంది. ఈ ప్రదేశానికి సోమతీర్థం అనే పేరు రావటానికి పలు కారణాలు చెబుతారు. ఇక్కడ సత్యయుగంలో త్రిమూర్తులు సోమయాగాన్ని నిర్వహించారట. అందుచేత దీనికి సోమతీర్థం అని పేరు వచ్చింది అని ఒక కారణం చెబుతారు. మహాభారత యుద్ధానంతరం శ్రీకృష్ణుడు పాండవులను, ద్రౌపదిని ఇక్కడకు తీసుకుని వచ్చాడట. వారు ఇక్కడ ఉన్న చంద్ర సరోవరంలో స్నానం చేశారట. అందువల్ల వారికి కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో వీరులను సంహరించడం వల్ల వచ్చిన పాపాలన్నీ తొలగిపోయాయట. అందుచేత దీనికి రణమోచన్ అనే పేరు వచ్చిందట. పాండవులు భీష్మ పతనానంతరం ఇక్కడ దేవపితృణాలు తీర్చుకోవటం కోసం తర్పణాలు విడిచిపెట్టారట. అందుచేత ఈ ప్రదేశానికి రుణమోచన్ అనే పేరు వచ్చిందట. అలాగే శ్రీకృష్ణుని వల్ల పాండవులు ఇక్కడకు వచ్చి తమ పాపక్షాళనం చేసుకున్నారు కనుక దీనికి గోపాలమోచన్ అనే పేరు వచ్చింది. ఇది సత్యయుగం నుంచి ఇక్కడ ఉండటం చేత దీనికి సత్యకుండం అనే పేరు వచ్చింది. ఇక్కడే ఈ సరస్వతీ కుండంలో స్నానం చేయటం వల్ల పరమశివుడు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల వచ్చి బ్రహ్మపాతకం నుంచి విముక్తిని పొందాడట. అందుచేత దీనికి కపాలమోచన్ అనే పేరు వచ్చిందని ఒక పురాణ కథనం. ఇక్కడే సూర్యకుండమని మరొక కుండం కూడా ఉంది. ఈ సూర్యకుండంలో మహాభారత యుద్ధానంతరం పాండవులు తమ పితృదేవతలకు పితృశ్రాద్ధాలను నిర్వహించి పితృతర్పణాలు సమర్పించారట. ఈ ప్రదేశాన్ని వ్యాసపురం అని పిలిచేవారు. కాలాంతరంలో బియాస్పూర్ గాను, ఇప్పుడు బిలాస్పూర్ గాను పిలువబడుతోంది. ఆదిబదరి నుంచి సరస్వతీ నది ఇక్కడకు వస్తుంది. సత్యయుగంలో దీన్ని భద్రపురి అనేవారు. ఈ సరస్వతీ నది మహత్తును తెలియజేసే ఒక కథ ఇక్కడ ప్రసిద్ధిలో ఉంది. పూర్వం ఈ భద్రపురిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు సోమకర్మ.
అతనికి సంతానం లేదు. అతను ఒక గోవుని ఒక బాలుణ్ణి పెంచుతున్నాడు. బాలునికి పెరిగే వయస్సుతో పాటు ఒక భయం కూడా పెరుగుతోంది. ఈ బ్రాహ్మణుడు ప్రస్తుతం సంతానం లేదు కనుక నన్ను ప్రేమతో చూస్తున్నాడు. అతనికి సంతానం కలిగితే నన్ను అలక్ష్యం చేయవచ్చు. ఈ భావనతో అతను ఆ బ్రాహ్మణుణ్ణి చంపేయాలనుకున్నాడు. గోవుకు తన ఆలోచన చెప్పాడు. గోవు నివారించింది. బ్రహ్మహత్య చేయవద్దని చెప్పింది. ఎన్నో ధర్మాలను బోధించింది. కాని ఆ బాలుడు వినలేదు. సోమకర్ముని చంపేశాడు. అతనికి బ్రహ్మహత్యాపాతక దోషం అంటుకుంది. అతను కళావిహీనుడయ్యాడు. తాను చేసిన పనికి ఎంతో పరితపించాడు. పశ్చాత్తాపం చెందాడు. తన తప్పుకు పరిహారం ఏదైనా ఉందేమోనని ఆలోచించాడు. తనతో పాటు పెరగటం వల్ల అతని పట్ల గోవుకు సోదరభావం ఉంది. అతని దోషాన్ని తొలగించడానికి ఒక ఉపాయం ఆలోచించింది. ఇక్కడ ఉన్న చంద్ర సరోవరంలోని సరస్వతీ జలాలలో స్నానం చేస్తే దోషం పోతుంది అని విని ఉన్నది. అందుచేత అతన్ని ఆ చంద్ర సరోవరానికి తీసుకొచ్చింది. తానూ ఆ సరోవరంలో దిగింది. ఆ బాలునికి తన తోకను ఊతగా అందించింది. అతడు ఆ గోవుతోకను ఆధారం చేసుకుని ఆ సరస్సులో ప్రవేశించి 3 మార్లు మునిగి స్నానం చేసి ఆ సరస్సు యొక్క పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరానికి ఈదుకుంటూ సరస్సును దాటాడు. సరస్వతి అనుగ్రహంతో అతని పాపం తొలగిపోయింది. అందుకనే ఇక్కడ ఈ సరోవరానికి ఒక భాగంలో ఆ గోవు బాలుని కథకు గుర్తుగా ప్రాచీన్ గవ్వు బచ్చా ఘాట్ అని ఒక ఘాట్ను నిర్మించారు. ఈ చంద్ర సరోవరం సిక్కులకు కూడా ఎంతో ఆరాధ్య స్థలం. సిక్కుల తొలిగురువైన గురునానక్ 1584వ సంవత్సరంలో ఈ ప్రదేశాన్ని సందర్శించి ఈ సరస్సులో స్నానం చేశారట. ఆ తరువాత గురు గోవింద్ సింగ్ భంగని యుద్ధంలో విజయం చేజిక్కించుకున్న తరువాత తన నివాస స్థలమైన పవోంటా సాహిబ్కు తిరిగి వెళుతూ ఈ ప్రదేశాన్ని దర్శించుకుని ఇక్కడ స్నానం చేశాడట. ఈ 2 కారణాల చేత ఈ ప్రదేశం సిక్కులకు ఒక పవిత్ర క్షేత్రమైంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున ఇంచుమించుగా 6-7 లక్షల మంది సిక్కులు వచ్చి స్నానం చేస్తారు. ఈ ప్రదేశంలో గురు గోవింద్ సింగ్ తన యొక్క స్వహస్తాలతో పారసీక భాషలో సంతకం చేసిన తామ్రపత్ర శాసనాన్ని కూడా సందర్శకులు చూడవచ్చు. ఈ తామ్రపత్రాన్ని విక్రమశకం ప్రకారం 1736వ సంవత్సరంలో వ్రాయించాడు. ఆంగ్ల కాలమానం ప్రకారం అంటే గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం ఇది 1680వ సంవత్సరం అవుతుంది. కారణం, గ్రెగేరియన్ క్యాలెండర్ విక్రమం శకం తరువాత 56 సంవత్సరాలకు ప్రారంభమవుతుంది. అదే శాలివాహన శకం ప్రకారమైతే 1602వ సంవత్సరం అవుతుంది. కారణం, గ్రెగేరియన్ క్యాలెండర్ తరువాత 78 సంవత్సరాలకు శాలివాహన శకం ప్రారంభమవుతుంది. ఇక్కడ తెలుసుకోవలసిన అంశం ఒకటుంది. భారతీయ జ్యోతిష్య శాస్త్ర పరంపరలు ప్రతినిత్యం పంచాంగ గణనలు ఉత్తర భారతదేశంలో విక్రమశకాన్ని, దక్షిణ భారతదేశంలో శాలివాహన శకాన్ని పరిగణనలోకి తీసుకుని కాలమాన గణనం చేయటం అనాదిగా ఆచారంలో ఉన్న విషయం. ఈ ఆచార ప్రకారమే నేటికీ మనం పండుగలను, వ్రతాలను, ఇతర పుణ్యకృత్యాలను ఆంధ్రదేశంలో శాలివాహన శాఖ ప్రకారం సాగిస్తున్నాం. ఉత్తర భారతంలో ఈ కృత్యాలన్నిటినీ విక్రమశకాన్ని అనుసరించి పాటిస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం మన జీతభత్యాల కోసం, మన ఉద్యోగ విధుల కోసం ప్రభుత్వ కార్యాలయాలలో ఉత్తర ప్రత్యుత్తరాలలో గ్రెగేరియన్ క్యాలెండర్ నిర్దేశించిన విధానాన్ని ఉపయోగిస్తున్నాం. మహావీరుడైన విక్రమార్కుని సాహసాలు
భారతీయులకు గుర్తుండిపోయేలా అతని పేరున మన ప్రాచీన జ్యోతిష సిద్ధాంతకర్తలు విక్రమశకాన్ని వ్యవస్థీకరించారు. ఆ విక్రమశకాన్ని మనం నిత్య వ్యవహారాలకు వినియోగిస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆ శకకర్త అయిన విక్రముని మనం మర్చిపోయాం. భారతీయ చరిత్రలో విక్రమునికి స్థానం ఇయ్యలేకపోతున్నాం. ఆయనను ఒక కాల్పనిక కథానాయకుడిగా మాత్రమే మనం స్మరించుకుంటున్నాం. కారణం, భారతదేశపు చరిత్ర భారతదేశంలో వ్రాయబడకపోవడమే. కనుక ఈ దృష్ట్యా మన చరిత్రను మనం తిరిగి వ్రాసుకోవలసిన అవసరం ఉంది. కాళిదాసాదులు రాసిన జ్యోతిర్విధాభరణాది గ్రంథాలను పరిగణనలోకి తీసుకుని విక్రముని వైభవాన్ని ఈ భారతావనిలో పునఃప్రతిష్ఠించుకోవలసిన అవసరం ఉంది. ఒక వ్యక్తి పేరు మీద మన కాలమానంలో ఒక శకం ఏర్పడిందంటే అతనికి ఈ భరతభూమి చరిత్రలో ఇవ్వవలసిన ప్రాధాన్యం ఎంత అన్నది మనం మనను ప్రశ్నించుకోవలసిన విషయం. ఇటువంటి మహత్తరమైన సరస్వతీ నదీ పరివాహక ప్రాంతాలలో ఒక పుణ్య ప్రదేశంగా గుర్తించబడిన ఈ కపాల మోచన్ ఎంతటి ప్రముఖ స్థానమో మనం ఊహించుకోవచ్చు. ఈ ప్రదేశానికి 4 యుగాలలోనూ ఎంత ప్రసిద్ధి ఉన్నది అన్న విషయం తెలుసుకోవలసింది. ముందు చెప్పిన విధంగా కృతయుగంలో ఇక్కడ త్రిమూర్తులు యజ్ఞం చేసిన ప్రదేశమిది. త్రేతాయుగంలో శ్రీ సీతారామలక్ష్మణులు తమ వనవాస సమయంలో ఈ సరోవరంలో స్నానం చేసిన సన్నివేశం ఈ ప్రాంతీయులకు ప్రసిద్ధిలో ఉన్న విషయం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఇక్కడకు పాండవులను ద్రౌపదిని రప్పించి వారి చేత పితృతర్పణాదులు చేయించిన విషయం ముందే ప్రస్తావించుకున్నాం. ఇలా చాతుర్యుగ ప్రసిద్ధమీ సరస్వతీ నదీ క్షేత్రం. ఈ విషయాలను శ్రీ ప్రేమచంద్ర శర్మ గారితో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కూడా మనం తెలుసుకోవచ్చు. మే డాక్టర్ ప్రేమచంద్ర శర్మ కపాల్ మోచన్ యహాన్ పర్ దో ముఖ్య సరోవర్ హై ఏక రిణ్ మోచన్ దూసరా కపాల్ మోచన్ ఇన్కి ప్రాచీన నామ్ జో సతయుగ్ కే సమయ మే ఇస్ పవిత్ర సరోవర్ కా నామ్ హై సోమసర్ సోమ్ కే మానే చంద్రమా ఇస్కా ఆకార్ జో హై అర్ధచంద్రాకార్ హై యహాన్ పర్ సతయుగ్ మే సోమ్ యజ్ఞ హువా బ్రహ్మా విష్ణు మహేష్ ఆది భగవాన్ పరశురామ్ జీ సబ్ నే బైఠ్ కే యహాన్ సోమ్ యజ్ఞ కియా ఉస్కే బాద్ త్రేతా మే భగవాన్ రామ్ రావణ్ కో మార్నే కే పశ్చాత్ యహాన్ ఆయే ఔర్ కుచ్ సమయ్ ఠహరే క్యూంకి రావణ్ బ్రాహ్మణ్ తా బ్రహ్మ హత్యా కా దోష ఇస్ సరోవర్ మే స్నాన్ కర్నే సే ఉతర్తా హై దూసరా సరోవర్ హై ఉస్ సరోవర్ కా నామ్ హై రణ్ మోచన్ రిణ్ మోచన్ ఔర్ గోపాల్ మోచన్ పాంచో పాండవ భగవాన్ గోపాల్ సే కహనే లగే హే గోపాల్ హమ్నే మహాభారత్ కా యుద్ధ లడా హై ఉస్మే బహుత్ ప్రాశ్చిత్ కియా హై ఔర్ హమ్ అబ్ అంతిమ సమయ మే హై భీష్మ పితామహ జో హై ఉన్కి మృత్యు హో చుకీ హై ఉన్కా సంస్కార్ హో గయా అబ్ ఉస్కే పశ్చాత్ హమే ఉస్ స్థాన్ కే ఉపర్ లే చలియే జిస్సే హమారే యే ప్రాశ్చిత్ దూర్ హోం సో ఉస్ సమయ భగవాన్ కృష్ణ యహాన్ లేకర్ కే పాంచో పాండవో కో ద్రౌపదా సహిత యహాన్ ఆయే హై రిణ్ మోచన్ నామక్ సరోవర్ మే ఉన్హోనే స్నాన్ కియా జిస్కా నామ్ హై గోపాల్ మోచన్ భగవాన్ కృష్ణ కో గోపాల్ కహతే హై ఇసీలియే ఉస్ సరోవర్ కో గోపాల్ మోచన్ కహతే హై రణ్ మోచన్ ఇసీలియే కహతే హై కి పాంచో పాండవో నే హత్యా రూపీ రిణ్ మాతృ రిణ్ పితృ రిణ్ దేవ రిణ్ రిఖ్ రిణ్ సారే రిణ్ ఉతారే ఔర్ స్నాన్ కియా ఇసీలియే హమ్ ఉస్ సరోవర్ కో రణ్ మోచన్ కహతే హై ఔర్ అంతిమ సమయ మే ఏక్ తీసరా కుండ హై సూర్య కుండ ఉస్ మే జాకర్ కే పాంచో పాండవో నే పితృతర్పణ కియా శ్రాద్ధ కియా అపనే పితరో కే ఆదిబద్రి నుంచి వచ్చిన సరస్వతీ నది ప్రవహించి వచ్చి ఇక్కడ ఈ సరస్సులో ఒక పాయ చేరింది. మరొక పాయ ఈ ఊరి వెలుపల నుంచి ప్రవహిస్తున్నది. ఈ సరోవరంలో నీరు ఎండాకాలంలోనూ శీతాకాలంలోనూ సామాన్యంగా ఉంటుంది. కాని వర్షాకాలంలో మాత్రం అంచుల వరకు చేరి నిండుగా ఉంటుంది. ఇవి కపాలమోచన్లోని సరస్వతీ సరోవర్ విశేషాలు. కపాలమోచన్ తరువాత సరస్వతీ నది చేరుకున్న ప్రదేశం అజాతాశ్రమం. ఇది యమునానగర్లోని భీల్ చప్పర్ లేదా బిలాస్పూర్లోని
సాఢౌరా రోడ్లో ఉంది. ఈ అజాతాశ్రమంలో సత్పద బ్రహ్మయోగ సరస్వతీ మందిరం చక్కటి ప్రవేశద్వారంతో సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. ప్రవేశద్వార తోరణం లోపల కొంత దూరం వరకు వాహనాలు కూడా పోవటానికి వీలైన కాలిబాట ఉంది. లోపల ఈ సరస్వతీ మందిర ప్రాంగణం చూపరులకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఈ సరస్వతీ మందిరాన్ని అవధూత స్వామి శ్రీ వీతరాగనంద సరస్వతీ మహారాజ్ వారు నిర్మింపచేశారు. ఈ మందిరంలో చక్కటి గోశాల కూడా ఒకటి ఉంది. ఈ గోశాలలో గోవులు ఎంతో ఆరోగ్యవంతంగా, చూడగానే పవిత్రభావం కలిగేలా ప్రసన్న గంభీరంగా కనపడతాయి. ఈ ఆశ్రమం ప్రక్కనుంచి సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ సరస్వతీదేవి ఆలయం కూడా ఉంది. ఈ సరస్వతీ నదీ ప్రవాహం మందిరానికి కొంచెం దూరంగా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవాహమంతా నాచుపట్టిపోయి ఉపయోగంలో లేకుండా ఉంది. ఆ ప్రవాహంలోని నీటిని ఒక చిన్న కుండంలోకి మళ్లించారు. ఆ కుండం చుట్టూ ఒక ఇటుకలతో నిర్మించిన గోడతో మిగిలిన ప్రవాహం నుంచి వేరు చేశారు. ఈ సరస్వతీదేవి మందిరంలో ఉన్న సరస్వతీ అమ్మవారు హంసవాహినిగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ సరస్వతీదేవి విగ్రహంతో పాటు విష్ణువు, లక్ష్మీదేవి అమ్మవార్ల మూర్తులు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. దీనికి దగ్గర్లోనే సరస్వతీ శోధ్ సంస్థాన్ కార్యాలయం ఉన్నది. ఈ సంస్థానానికి హర్యానా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సమకూరుస్తున్నాయి. ఈ పరిశోధనా సంస్థ సరస్వతీ నదీ ప్రవాహ మార్గాన్ని పరిశోధించడానికే నిర్దేశించబడింది. ఈ సంస్థ నిర్దేశకులైన శ్రీ దర్శన్లాల్ జైన్తో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ప్రకారం ఈ సరస్వతీ నదీ ప్రస్తావన ఋగ్వేదంలో కూడా ఉన్నది. ఈ నది ఈ ప్రదేశాలలో సుమారు 6,000 సంవత్సరాలుగా ఉంది. అప్పుడు ఇది చాలా పెద్ద నదిగా ఉండేది. ఇప్పుడు కాలక్రమంలో ఇలా పాయలుగా విస్తరించి క్షీణించిపోయింది. ఈ నది ఆదిబద్రి నుంచి బయలుదేరి హర్యానా యమునానగర్లోని కపాలమోచన్, అజాతాశ్రమం వంటి ప్రదేశాల మీదుగా ప్రవహించి పెహోవా, కేతల్, కలాయత్ల మీదుగా ప్రయాణించి రాజస్థాన్కు చేరి అక్కడ జైసల్మార్ వరకు విస్తరించి ప్రవహిస్తున్నదని చెప్పారు.